రెండు వేల ఇరవై జూన్ ఐదవ తేదీ రోజున మన భూమండలం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది అయితే ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి ఇంకా గర్భిణీ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూద్దాం ఈ జూన్ ఐదవ తేదీ రోజున అంటే శుక్రవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున మన భూమండలం చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది కాబట్టి మన భారతదేశంలో ఇది వర్తిస్తుంది ఈ చంద్రగ్రహణం జూన్ ఐదవ తేదీ రోజున రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అంటే జూన్ ఆరవ తేదీ రోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఉంటుంది ఇది పూర్తిగా మూడు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు ఉండబోతున్నటువంటి దీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది అలాగే ఈ గ్రహణం రుచిక రాశిలో వస్తే ధనుస్సు రాశిలో ముగుస్తుంది కాబట్టి రుచిక ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇంకా ఈ ఈ గ్రహణం అనురాధ నక్షత్రంలో వస్తుంది కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించినవారు ఇంకా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు జ్యేష్ఠ మాసంలోనే పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రంలో వస్తున్నటువంటి ఈ గ్రహణం యొక్క ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ప్రతి వ్యక్తి పైన మరింత ఎక్కువగా ఉంటుంది అందులోనూ గర్భిణీ స్త్రీలపైన గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అందులోనూ మరీ ముఖ్యంగా మూడు నెలలలోపు గర్భిణీ స్త్రీలపై గ్రహణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన భారతదేశంలోని ప్రతి ప్రదేశంలో కనిపించేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం గర్భిణీ స్త్రీలపై ఏ విధంగా ఉంటుంది ఇంకా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనము ప్రతి పూజకి ప్రతి పద్ధతి ప్రతి దేవునికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా పద్ధతిని చేస్తూ ఉంటాము అలాగే గ్రహణ సమయంలో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమ నిబంధనలను పాటించవలసి వస్తుంది ముఖ్యంగా గ్రహణం అంటేనే చాలామంది భయభ్రాంతులకు అవుతారు కానీ విజ్ఞాన శాస్త్రం గ్రహాలను వివరించిన తర్వాత చాలా వరకు ప్రతి ఒక్కరిలో కూడా భయాలు అనేవి పోయాయి నమ్మకాలు అనేవి కొంచెం తగ్గాయి అపోహలు అనేవి చాలా వరకు పోయాయి అయితే గర్భిణీ స్త్రీలపై గ్రహణ ప్రభావం చూపించదు అనేది మాత్రం చాలా వరకు అసత్యం గర్భిణీ స్త్రీలపైన గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది అస్సలు మూఢనమ్మకం కాదు శాస్త్రీయంగా కూడా నిరూపితం అయ్యింది కూడా అందుకే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఖచ్చితంగా కూడా కొన్ని సూచనలను కొన్ని పద్ధతులను పాటించవలసి ఉంటుంది మరీ ముఖ్యంగా గ్రహణం పట్టడానికి మూడు గంటల ముందు నుంచే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ ముఖ్యంగా మూడు నెలలలోపు గర్భిణీ స్త్రీలపై దీని యొక్క ప్రభావం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టడానికి మూడు గంటల ముందే భోజనాన్ని ముగించాలి ఇంకా గ్రహణం మొదలైన తర్వాత అస్సలు ఆహారం అనేది తీసుకోకూడదు ముఖ్యంగా కేతువులను సూర్యుడు లేదా చంద్రుడు మింగుతున్నటువంటి సమయంలో వాటి యొక్క లాలాచలం అనేది భూమిపై పడుతుంది అది చాలా విషపూరితమైందని మన పెద్దలు చెప్తారు అందుకే ఆ సమయంలో ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదు ఒకవేళ ఆహారం తీసుకుంటే మాత్రం దాని ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుంది గర్భంలోని పిండంపై త్వరితగతిన దాని యొక్క ప్రభావం అనేది చూపించబడుతుంది ఆ తర్వాత పుట్టబోయే సంతానం ఏదైనా లోపంతో పుడుతుంది అని మన పెద్దలు చెప్తారు అందుకే గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీ పైన పడకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులను ఖచ్చితంగా కూడా పాటించాలి గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెప్తుంది అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో ఏ భోజనం లేకుండా ఒకవేళ భోజనం ఉంటే దానిపై ఖచ్చితంగా కూడా గరిక గరిక భోజనం పెట్టి ఉంచాలి అలాగే మనం తినే పదార్థం అరగడానికి సరియైన సమయం ఆరు గంటల వరకు పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణం మొదలవ్వడానికి ఆరు గంటల ముందే భోజనాన్ని ముగించాలి అలాగే గ్రహణం రోజున సూర్యుడి ప్రభావం కారణంగా చంద్రుడి ప్రభావం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి అందుకే ఆ సమయంలో క్రిమి కీటకాలు మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంది క్రిమి కీటకాలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది బ్యాక్టీరియా పెరుగుతుంది అందుకే గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అంటారు ఇంకా గర్భిణీ స్త్రీలు నేరుగా గ్రహణాన్ని చూడకూడదు ఒకవేళ చూడడం ద్వారా దాని యొక్క ప్రభావం అనేది పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై కూడా ఉంటుంది ఇంకా గ్రహణ సమయంలో నామస్మరణతో గడపాలి అని పండితులు చెప్తారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఓం నమో నారాయణాయ నమ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అంతేకాదు గర్భిణీ స్త్రీలు తమ తల కింద పోచను పెట్టుకొని నిద్రించాలి ఈ విధంగా కనుక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేస్తే వారికి పుట్టబోయే బిడ్డ ప్రహ్లాదుడంతటి వాడవుతాడని పూర్వీకులు చెప్పారు అందుకే గ్ర స్త్రీలు గ్రహణ సమయంలో వారు పడుకునే తల కింద గరిక పూచను పెట్టుకోవాలి ఇంకా గ్రహణ సమయంలో చంద్రుడిని నేరుగా చూడడం అనేది మంచిది కాదు ఈ చంద్రగ్రహణ ప్రభావం ఇంకా ఆ చంద్రగ్రహణ సమయంలో ఏర్పడేటువంటి కిరణాల యొక్క ప్రభావం అనేది స్త్రీకి ఇంకా కడుపులో ఉన్నటువంటి బిడ్డకు హాని కలిగ చేస్తుంది అందుకే అందుకే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా అస్సలు చూడకూడదు అలాగే గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా కూడా తలస్నానం చేయాలి ఆ విధంగా చేస్తే గర్భిణీ స్త్రీలపై పడినటువంటి చెడు గాలి చెడు దృష్టి ఏతి ఉన్నా కానీ పోతుంది ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో వారి పక్కన ఒక చిన్న కొబ్బరికాయను లేదా గరికపోచను లేదా తులసి ఆకులను ఖచ్చితంగా కూడా వారి పక్కన ఉంచుకోవాలి వీటిలో ఏ ఒక్కటి గర్భిణీ స్త్రీలు వారి పక్కన ఉంచుకున్నా కానీ వాతావరణంలో ఏర్పడినటువంటి చెడు ప్రభావం వారి వరకు రాకుండా ఉంటుంది గరికపోచకు దుష్ట శక్తిని ఇంకా చెడు ప్రభావాలను నశింపచేసే శక్తి ఉంది అందుకే గర్భిణీ స్త్రీలు ఈ విధంగా చేస్తే వారి చుట్టూ ఎలాంటి చెడు దృష్టి అనేది ఉండదు అలాగే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా కూడా వారి దగ్గర గరికపోచను కానీ కొబ్బరికాయను కానీ లేదా తులసి ఆకులను కానీ వారి పక్కన ఉంచుకోవాలి ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎటు కదలకుండా నిద్రించాలి అలాగే వారి కడుపులో ఉన్నటువంటి బిడ్డపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలి అంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటు కదలకుండా వారు ఉన్న చోటనే నిద్రపోవాలి ఎలాంటి పనులను చేయకండి ముఖ్యంగా గర్భగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాక్ ఇంకా బ్లేడ్ ఇలాంటి పదునైనటువంటి వస్తువుల జోలికి అస్సలు వెళ్ళకండి ఇలాంటి పదునైన వస్తువులతో వేటినైనా కట్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు ఆ విధంగా చేస్తే పుట్టబోయే బిడ్డ ఏవైనా లోపాలతో పుడతారు అని మన పెద్దలు చెప్తారు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కనీసం నీటిని కూడా స్వీకరించకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు మిగతా వారికన్నా కూడా గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాల విషయంలో ఖచ్చితంగా కూడా ఖచ్చితమైనటువంటి నియమాలను పాటించాలి ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా చూడకుండా టీవీలో చూడవచ్చు గర్భిణీ స్త్రీలపై గ్రహణ ప్రభావం గ్రహణ సమయంలో వాతావరణంలో ఏర్పడేటువంటి మార్పుల యొక్క ప్రభావం అనేది వారిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు నేరుగా గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అయితే టీవీలో మాత్రం చూడవచ్చు ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు ప్రయాణాలు చేయకూడదు గ్రహణ సమయంలో చేసేటువంటి ప్రయాణాలు వారికి వారిపై మాత్రమే కాకుండా వారి కడుపులో ఉన్నటువంటి బిడ్డపై కూడా ఎక్కువ చెడు ప్రభావాన్ని ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి